కష్టపడ్డా అందరికి తెలిసే మా మామ కట్టపడ్డాడు మా ఆయన కట్టపడ్డాడు వాళ్ళు దాని పోయిండ్రు మాది మూదర్చుకుని అట్లనే ఉన్నోళ్ళు ఇట్లా అయినా ఏదో నాకు ఈ సినిమా ఏరియాలో వీళ్ళు తీసుకొచ్చపడితే ఇంత మీరు అందరు తెలుసు కానీ నా తెలుసం ఏందో గజివి కూడా ఏందో ఇక అంతకెందుకో మాది కూడా వ్యవసాయ కుటుంబం మల్ల మల్ల వీళ్ళ మా ఊరు ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు రంగవారిని మొత్తం చూసి వచ్చిన చేసి వచ్చిన అన్న ఇందులో ఎన్ని రోజులైతుంది పాదయాత్ర 20 రోజులైతుందా ఇక్కడ చూసినా బెల్ట్ షాపుల పంచాయతీ ఎక్కువైతే మందు దావులు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది ఇటున్న భాగవతం అటైతుంది అటున్న భాగవతం ఇటైతుంది అప్పటిదప్పుడు ఇటు ఉన్నోళ్ళవి నేను అదేందన్న పారు రామేశ్వరి పోతే మే ఊరు అది ఉప్పుగాలు పోయి ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వాటిలు ఉన్నాయి వాటి మేము పాత్ర 24 బెల్ట్ షాపులు ఉన్నాయి ఊర్లో అన్న రమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాపులు వాళ్ళని జీపులు వాళ్ళకి సందు సందులు రెండు రెండు ఊరితో ఉత్తేరిస్తున్నారు నాట్ పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు ఎంత తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా దాంతో ఇంకెక్కువైంది కొంచెం తీవ్రమైన సమస్య పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పనులు వచ్చి పోయేది పిల్లలు పొద్దుకుంటే కూడా మొదలు పెడుతుంది ఇంటి మునుగుతున్నాయి మూడు జాగాలు కొంపలు కట్టుకెళ్ళిపోతుంది అదే అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య అదొక్కటైతే బాగా